పేదలు నిరుపేదలుగా మారిపోయారు, యువత నిరుద్యోగులుగా మారిపోయారు. నేను అందుకనే ఈ ఆళ్ళగడ్డలో ప్రారంభిస్తున్నా. స్వర్ణయుగం మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. ఈ మీటింగ్ లో మీరందరూ ఒకటే ఆలోచించాలి, స్వర్ణయుగం కావాలా తెలుగు జాతికి, లేకపోతే రాతియుగం కావాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో? స్వర్ణయుగం కావాలంటే చేతులు పైకెత్తండి. రాతియుగం వద్దనే వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి నిరసించలేయండి. ఎందుకు నేను ఈ మాట వాడానంటే, నేనేదో అధికారం కోసం రాలా మీ దగ్గరికి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిని, 40 సంవత్సరాలుగా ఎమ్మెల్యేని, ఇప్పటికే 47గా ఎమ్మెల్యే. ఎవరికి దక్కని గౌరవం దక్కింది, ఎవరు చేయలేని పనులు కూడా నేను చేసిన నిజాయితీ నిరూపించుకున్నా. ఈరోజు నేను ఒక పిలుపు ఇవ్వడానికి వచ్చా, రాతియుగం వైపు వెళ్తారా, స్వర్ణయుగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకుంటే, అనర్హులకి, అసమర్థులకి, రాక్షసులకి అధికారం ఇచ్చాం, అదే మనకు ఈరోజు ఈ కష్టం. అలాంటి దుర్మార్గులు రాకపోయింటే కష్టాలు వచ్చేటి కాదు. దీనికి ఒక సామీజ్యతను, ఒక చిన్న కథ మీ అందరికి ఆలోచించుకోవాలి. మీరు కూడా ఒకప్పుడు ఇనుంటారు కానీ మర్చిపోయి ఉంటారు. భస్మాసుడు ఉండేవాడు జ్ఞాపకం ఉందా అందరికీ? ఈశ్వరుడి భక్తుడు భస్మాసురుడు, ఆయనతో తపస్సు చేశాడు బోడాశంకరుడు. ఆ తపస్సుకు మెచ్చిపోయాడు, కరుణించాడు, కోరుకోమన్నాడు. ఇమ్మీడియట్ గా భస్మాసుడు కోరింది, నేను ఎవరి తలపైన నెత్తి పెడితే, నెత్తిన చేయి పెడితే వాడు బూడిదైపోవాలా అని కోరుకున్నాడు. పాపం ముందు వెనుక ఆలోచించలేదు. ఈశ్వరుడు ఆలోచించకుండా వరం ఇచ్చాను పో అన్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైన కష్టాలు. తనకు వరం ఇచ్చిన భస్మాసురుడు, ఎవరైతే భస్మాసురుడు ఉన్నాడో, శంకరుడి మీదనే చేయి పెట్టబోయాడు, ఆయన నెత్తినే చేయి పెట్టబోయాడు. శంకరుడికి దిక్కుదేవిల పాపం ఏం చేయాలని ఆలోచించాడు. ఎక్కడెక్కడో దానుకున్నాడు, కడాన పోయి విష్ణువు దగ్గరికి పోయి తప్పైపోయింది, నేను వరం ఇచ్చాను వాడు నానెత్తినే చేయి పెడుతున్నాడు, కాపాడు మహాప్రభు అంటే, అప్పుడు ఆయన మీరు చూస్తే విష్ణుమూర్తి మోహిని అవతారంలో వచ్చి ఈ భస్మాసురుణ్ణి మోసగించుకుంటే మరిపరించి తర్వాత ఆయన చెయ్యి ఆయన నెత్తినే పెట్టుకున్నాడు. ఆ దెబ్బతో ఏమయ్యాడు? భస్మం అయిపోయాడు, బూడిదైపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, మీ దగ్గరకు వచ్చాడా, ముద్దులు పెట్టాడా, ఒక్కసారి అన్నాడా, మురిసిపోయారా మీరందరూ, ఓటేశారా లేదా, ఇప్పుడు అందరూ నెత్తిన చేయి పెట్టాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరికీ కష్టాలు వచ్చాయి, వచ్చాయా లేదా మీరే చెప్పండి. ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి ప్రాంతాన్ని నాశనం చేసిన చరిత్ర ఈ యొక్క సైకో జగన్మోహన్ రెడ్డి. జగన్కు తెలిసింది రద్దులు, గుద్దులు, బొక్కుడు, నొక్కుడు, కూల్చివేతలు, దాడులు, కేసులు తప్ప ఇంకేమీ తెలియని వాడు. ఎవరైనా సరే మంచి కార్యక్రమం చేయాలంటే దేవుని దగ్గరికి వెళ్తాం. క్రిస్టియన్స్ అయితే చర్చికి వెళ్తారు, ముస్లిమ్స్ అయితే మసీదు కూడా వెళ్తారు, అది ఒక నమ్మకం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ప్రారంభమే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రానికి నష్టం చేస్తూ విధ్వంస పాలనకి
దోహదం చేశాడు. నేను అడుగుతున్నా ఒక విషయం మిమ్మల్ అందరినీ, ఎన్నికల ముందులో ఒక మాట చెప్పాను, ఒక్కసారని కరెంటు తీగలు పట్టుకుంటే షాక్ కొట్టకుండా తప్పదు తమ్ముళ్ళు ఆడబిడ్డలని చెప్పా, జ్ఞాపకం ఉందా మీకు? చెప్పానా లేదా? చెప్పుంటే చీలిపోయేకెత్తండి. నా మాట విన్నారా మీరు? ఇన్లా మీతో కూడా నాకు కూడా కష్టాలు వచ్చేసాయి. అందరం కష్టపడ్డావా లేదా? అందరం బాధితులు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది ఏ విధంగా కూడా మీకు చెప్తాను. ఇప్పుడే నేను ఒక విషయం మీద చూడండి, ఇక్కడ ఈ జిల్లాలో 365 కోట్లతో జైన్ ఇరిగేషన్కి నేను శ్రీకారం చుట్టాను. అది వస్తే ఏవైనా మొక్కలు కావాలంటే పెంచడం, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టడం, అవన్నీ వచ్చేటివి. దాంతో అతను వస్తానే దాన్ని తరివేశాడు. ఇంకో పక్కన నందికొట్కూరులో 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది కాని వచ్చుంటే ఈ కర్నూలు జిల్లా ప్రతి రైతు విత్తనాలు పండించేవారు, ప్రాసెసింగ్ అయ్యేది, ప్రపంచానికి మొత్తం విత్తన సరఫరా కేంద్రంగా ఈ నంద్యాల జిల్లా ఉండేది. దాన్ని పుణ్యం కట్టుకున్నాడు. ఇంకో పక్క మీరు చూస్తూ ఉంటే ఎమ్మిగనూరులో టెక్స్టైల్ పార్క్ కోసం నేను ఆ రోజు శాంక్షన్ చేస్తే అది కూడా పోయింది. ఇంకో పక్క ఇక్కడే ఓర్వకల్లో 15 నెలల్లో ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. అక్కడే ఓర్వకల్లు ఇండస్ట్రియల్ టౌన్షిప్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఒక స్టీల్ ప్లాంట్ కూడా వచ్చింది. అదే నేనున్నుంటే కర్నూలు ఒక పారిశ్రామిక వాడగా హబ్గా తయారయ్యేది. ఈరోజు మా తమ్ముళ్ళు మెగా డిఎస్సి కావాలి అని మా తమ్ముడు ప్లే కార్డ్ పెట్టుకొని వచ్చాడు. ఆ విషయం కూడా నేను మాట్లాడతా. ఇంకో పక్క ఇక్కడనే 6000 మెగావాట్లతో సోలార్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాను. అది ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఇది. ఈ సోలార్ పార్క్ వల్ల కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, దానివల్ల ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందనే ఉద్దేశంతో దీనికి నేను శ్రీకారం చుట్టాను. అక్కడే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. నేనెప్పుడు కూడా దూరదృష్టితో ఆలోచిస్తాను, ఒక విజన్తో ముందుకు పోతాను. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక పాయిజన్ మారిగా, ఒక స్నేక్ మారిగా ఇతను ప్రతి ఒక్కరిని కుట్టి కుట్టి మీ జీవితాలతో ఆడుకునే పరిస్థితి. మనం రాయలసీమకు వద్దాం. నేను అడుగుతున్నా ఈ రాయలసీమకు అన్ని వనరులు ఉన్నాయి. నేను కూడా ఈ రాయలసీమలోనే పుట్టా, చిత్తూరులో పుట్టా. ఇది నాకు గర్వ కారణం. ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమ, తర్వాత రాయలసీమ రాళ్ల సీమగా తయారు చేశారు. ఏంటి ఇక్కడ తక్కువ? మనకు అన్ని వనరులు ఉన్నాయి. ఈరోజు ఒక విషయం చూడండి, మొట్టమొదటిసారిగా రాయలసీమకు న్యాయం చేసిన వ్యక్తి రాళ్ల సీమ కాదు, ఇది రతనాల సీమకు నాంది పలకాలని ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు, ఆ మహాయుగ పురుషుణ్ణి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కృష్ణా జలాలు రాయలసీమ కొద్దిగానే వచ్చేటివి, కానీ మిగులు జలాలన్నీ రాయలసీమకు తేవాలని, తెలుగు గంగ చెన్నైకి నీళ్లు పోవాలంటే నా రాయలసీమకు ఇచ్చిన తర్వాతని చెన్నైకి పోతాయని కాలువలు ఏర్పాటు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అక్కడి నుంచి మీరు చూస్తే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, రాయలసీమకు నీళ్లుంటే రత్నాలు పండుతాయి, హార్టికల్చర్ హబ్గా తయారవుతుంది. అదే సమయంలో బాగా చదివిస్తే ఈ పిల్లలు
ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకుంది. దాని తర్వాత ఎక్కడికక్కడ ఇండస్ట్రీస్ తెచ్చి వేరే ప్రాంతానికి పోవాల్సిన అవసరం లా, ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ మన పిల్లలకు ఉద్యోగాలు మన ఊర్లో చేసే విధంగా, అవసరమైతే బయట వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసే విధంగా నేను తయారు చేస్తా. రాయలసీమకు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఒక పక్క బెంగళూరు, అనంతపూర్కి దగ్గర, కర్నూలు, హైదరాబాద్ దగ్గర, ఇంకో పక్క చెన్నైకి దగ్గరగా సత్తివేడు ఉంటుంది, చిత్తూరు జిల్లా ఉంటుంది. ఈ కానీ ఉపయోగించుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతాం. నేను ఆ రోజు ఆలోచించాను, ఇంకో పక్క ఏదైతే రోడ్లు మౌలిక సదుపాయాలు, ఈరోజు ఈ రోడ్లు ఉన్నాయి. ఒకప్పుడు మీ ఊరికి రావాలంటే రోడ్డు కూడా సరిగా ఉండేది కాదు. ఈరోజు మీరు చూస్తున్నారు, నేషనల్ హైవేస్ వచ్చాయి, విమానాశ్రయాలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే ఇక్కడే కర్నూలుకి ఓర్వకల్లో ఒక విమానాశ్రయం కట్టాం, కడప విమానాశ్రయాన్ని రన్వే పెంచాం, తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేశాం. ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఇరిగేషన్ మీరు ఒకసారి చూస్తే, నేను వచ్చిన తర్వాత ముచ్చుమర్రి, సిద్ధాపురం, పులకుర్తి, గోరకల్లు ఇవన్నీ పూర్తి చేశాం. పులికనుమ అవుకు టనల్ని పూర్తి చేశాం. అలగనూరు నీళ్లు లీక్ అవుతున్నాయి, దానికి కావాల్సింది 2 కోట్లు ఇస్తే ఆ నీళ్లు నిలిచేది. 5 ఏళ్ళయింది ఆ 2 కోట్లు ఇవ్వలేక, అది 20 కోట్లయింది, నీళ్లు నిలిపే పరిస్థితి లేదు. అది అసమర్థ పాలన. తెలుగుదేశం వస్తానే 1 సంవత్సరంలో లేకపోతే 6 నెలల్లో అలగనూరు రిపేర్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. నేను అడుగుతున్నా ఈరోజు, మొన్నే ఇరిగేషన్ కోసం వచ్చాను, సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా ఇక్కడే కర్నూలు నుంచి ప్రారంభించాను, నందికొట్కూరు నుంచి, అక్కడి నుంచి శ్రీకాకుళం వరకు వెళ్ళాను, నేను చిత్తూరుకి వెళ్ళాను, అంగళ్ళ దగ్గర నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు, దారి కాచి నా మీదనే దాడి చేయడానికి వచ్చారు. ఇదేంటని అన్యాయం అడిగితే 307 అంటే అటెంప్ట్ మర్డర్, నేనేదో వీళ్ళందరినీ పెట్టుకొని చంపడానికి పోయానని నా మీదనే 307 కేసు పెట్టారంటే, తమ్ముళ్ళు మీరు ఒక్కసారి ఆలోచించండి, నేనే లెక్క లేకపోతే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక మదమెక్కిన వ్యక్తి అహంభావంతో ఇంకా దిక్కు తెలియకుండా అధికారం వచ్చిందని అసలే కోతి ఆ పైన కళ్ళు దాగింది, ఆ పైన ముళ్ళు కొట్టింది, ఇంకా చూడు దాని కథ ఆడతాది. అధికారం వచ్చి అందరం ఎక్కి మన మీద దాడి చేసి నా మీదనే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారంటే మా పోలీసులందరూ చూస్తున్నారు, మీరే చూడండి, రాబోయేది తెలుగుదేశం పార్టీనే, మీకు కూడా న్యాయం చేసే తెలుగుదేశం పార్టీనే. వస్తా, నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమకు ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, చెప్పే ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ కుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 12,450 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఖర్చు పెడితే దాంట్లో కనీసం 20% ఖర్చు పెట్టిన ఈ ముఖ్యమంత్రి రాయలసీమను ఉద్ధరిస్తాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇలాంటి వ్యక్తుల్ని క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ద్రోహి ఎవరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈసారి నీళ్లు వచ్చాయా మీకు? వచ్చాయా నీళ్లు? నేనుంటే నీళ్లు రాకుండా ఉండే పరిస్థితి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మన దూరదృష్టి. నేనేం ఆలోచించాను, ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి అయిన రోజునే
రాయలసీమకు నీళ్లు తేవాలని ముచ్చు మర్రి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఫైనలైజ్ చేశాను. దానివల్ల నీళ్లు కిందికి పోయినా ఆ నీళ్లని లిఫ్ట్ చేసే అవకాశాన్ని కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతేకాదు, శ్రీశైలంలో నీళ్లు పొదుపు చేయాలని కృష్ణా డెల్టాకి పట్టసీమ ద్వారా గోదావరి నీళ్లు 120 TMC నీళ్లు తీసుకొచ్చాం. ఆ 120 TMC నీళ్లు ఎక్కడ పెట్టామంటే శ్రీశైలంలో పెట్టాం. ఆ నీళ్లు ఎవరికి ఇచ్చామంటే రాయలసీమకి ఇచ్చాం. అదే నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే అప్పటికే టెండర్లు పిలిచాను. గోదావరి నీళ్లు నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి తీసుకురావాలని 250 TMC నీళ్లు అక్కడ తెచ్చేవాళ్ళం, అక్కడ నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఆ నీళ్లు కూడా శ్రీశైలం ఉండేటివి. అంటే దగ్గర దగ్గర 350 TMC నీళ్లు రాయలసీమకి ఇవ్వాలని నా కల, నా ఆలోచన. అది వచ్చుంటే కరువు అనే మాట ఉండేది కాదు. ఆ తర్వాత ఆలోచించాను, గోదావరి నీళ్లు నేరుగా నాగార్ సాగర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నల్లమలై అడవుల్లో ఒక టన్నెల్ కొట్టి నేరుగా బనకచర్లకు తీసుకురావాలనేది నా ఆలోచన. అది నా దూరదృష్టి. గోదావరి నీళ్లు బనకచర్ల గేట్ వే ఆఫ్ రాయలసీమ, అక్కడి నుంచి అందరి నీవాకు పోతాయి, తెలుగు గంగ పోతుంది, SRBCకి పోతుంది, కేసీ కెనాల్కి పోతుంది, రాయలసీమ సస్యశ్యామలం అవుతుంది. అది నా కలని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ ఆలోచన ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్ళు వస్తే బంగారు పండిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అక్కడి నుంచి మొత్తం నాశనం చేసే పరిస్థితి వచ్చాడు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను రాయలసీమ రైతాంగానికి, మీ అందరి నేను కోరింది మామూలు పంటలు వేయద్దండి, పళ్ళ తోటలకు వెళ్ళండి, కూరగాయలకు వెళ్ళండి, ఎకరాకు 2 లక్షలు 3 లక్షలు సంపాదించే శక్తి మా రాయలసీమ రైతాంగానికి ఉందని నేను చెప్పా. మీరు వేశారు, రకరకాల పంటలు వేశారు. నేను దానికి తోడుగా డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చా. జ్ఞాపకం తెచ్చుకోండి, రాయలసీమకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇచ్చాడా? ఇప్పుడు వచ్చిందా? ఈరోజు 1 ఎకరాకి ఇచ్చాడా అని అడుగుతున్నా. 10 లక్షల ఎకరాలకు ఇచ్చా నేను, అవునా కాదా? ఈరోజు 4 లక్షల ఎకరాలు తగ్గిపోయింది హార్టికల్చరు. తమ్ముళ్ళు, నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ముఖ్యమంత్రిని చూస్తే ఎట్లుందంటే మీ పొలం మీదే కదా, ఆ పొలం ఇచ్చింది మీ తాత ముత్తాతలు, అవునా కాదా? దానిపైన బొమ్మ ఎవడిది? ఎవడిది బొమ్మ? ఏమైనా మీ తాత తరపున బంధువా, మీ అమ్మమ్మ తరపున బంధువా? ఆయన బొమ్మ ఏంటి? మీకు రోషం లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భూమి నీది, బొమ్మ అయింది, బొమ్మల పిచ్చోడు. కడాన ఇంకోటి చూడండి, మీ భూమి నెమ్మల రాళ్ళు వేసాడా? రాళ్ళు వేసాడా? రాళ్ళు అవి కూడా కొన్ని మార్చేశాడు. భూమి మొత్తం మారిపోతా ఉంది, ఆ రికార్డ్స్ అన్ని మారిపోతున్నాయి. దానిపైన బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, ఇదెక్కడ రంగులు పిచ్చోడో నాకైతే అర్థం కాల. ఏంటి రంగుల ఆటలు? ఇంకో పక్క అన్నిటికంటే ప్రమాదం, కొత్త చట్టాన్ని ఒకదాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్ట ప్రకారం MROకి అధికారాలు లేవు, RDOకి అధికారం లేదు. ఆయన ఎవరినో ఒకటి పంపిస్తాడంట, వాడి దగ్గర మీ రికార్డు భూమి ఉంటుందంట, ఆయన మార్చేస్తే మీరు నేరుగా ఆయనకు సరెండర్ అయిపోవాలి, హైకోర్టు కన్నా పోవాలి. అంటే మన భూమి
మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి అడంగలు కానీ 10-1 కానీ పట్టాదారు పాస్బుక్లు ఇచ్చిన ఆస్తి అన్ని తీసేస్తాడంట. తీసేసి మనం అందరం ఈ జగన్మోహన్ రెడ్డికి బానిసలం. ఆయన ఎవడికి చెప్తే వాడికి ఆడడానికి ఇది మీరు ఆమోదిస్తారా అని అడుగుతున్నా. మీ ఆస్తికి మీరు వారసులవునా కాదా? మీ ఆస్తి మీదవునా కాదా? అలాంటిది ఈరోజు మీ ఆస్తి కూడా రికార్డులన్నీ తారుమారు చేసేసి వీళ్ళు అమ్ముకోవాలని ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. రైతులకు అన్యాయం చేశాడు, ద్రోహం చేశాడు, మాట్లాడితే తప్పుడు కేసులు పెడతాడు. ఇది ఎక్కడ అన్యాయమో మీరు ఆలోచించాలి. రెండోది పెట్టుబడులు. నేను అడుగుతున్నా మా తమ్ముల్ని, ఏం తమ్ముళ్ళు జనవరిలో క్యాలెండర్ ఉన్నాడా? జాబ్ క్యాలెండర్ ఉన్నాడా? ఇచ్చాడా? వచ్చాయా? డిఎస్సి అన్నాడా? మెగా డిఎస్సి అన్నాడా? ఒక డిఎస్సి పిలిచాడా? ఒకరికి ఉద్యోగం వచ్చిందా? మళ్ళీ జాబు రావాలంటే, జాబు రావాలంటే, జాబు రావాలంటే తమ్ముళ్ళు నేను ఇండస్ట్రీ తీసుకొచ్చా. అమర్ రాజా బ్యాటరీ పాడిపోయింది తెలుసు కదా మీకు అందరికీ, జాకీ కంపెనీ బెదిరిపి పాడిపోయింది తెలుసు కదా మీకు, పక్కనే అనంతపూర్లో కియా మోటార్ తీసుకొచ్చా నేను. కొన్ని వందల మందికి ఉద్యోగాలు వచ్చాయి, సంపద వచ్చింది, ఆస్తులు విలువ పెరిగాయి. దుర్మార్గుడు వచ్చాడు, అక్కడొచ్చే యాంక్చరీ ఇండస్ట్రీస్ అన్ని పారిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవే కాదు, ఈరోజు మీరు చూస్తే నేను ఆ రోజు రాయలసీమలో ఎలక్ట్రానిక్ హబ్బుగా తయారు చేయాలని తిరుపతి కేంద్రంగా టీసీఎల్ కానీ హీరో మోటార్స్ కానీ జోహో కానీ సెల్కాన్ కానీ కార్బన్ డిక్సన్ ఇలాంటి కంపెనీని తీసుకొచ్చా. ఆటోమొబైల్ హబ్బుగా తయారు చేయాలని అపోలో టైర్స్ ని, హీరో మోటార్స్ ని, కియా మోటార్స్ ని తీసుకొచ్చా. ఇప్పుడు ఏమన్నా ఒక్క ఇండస్ట్రీ వచ్చినట్టు ఎక్కడన్నా పేపర్లో చదివారా మీరు? ఇక్కడే రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా కడపలో రావాలని నేను ప్రారంభం చేశా. అదే నేను ఉన్నట్టే 5 ఏళ్ళలో రాయలసీమ స్టీల్ ఫ్యాక్టరీ కూడా వచ్చేసే తమ్ముళ్ళు. ఈయన వచ్చాడు, మళ్ళా దానికి రిబ్బన్ కట్ చేశాడు, మళ్ళా ఫౌండేషన్ వేశాడు, కానీ ఏమీ కాల మళ్ళీ ఆ స్టీల్ ఫ్యాక్టరీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కియా మోటార్లు అయితే 10 లక్షల కార్లు తిరుగుతున్నాయి రోడ్డు మీద. అది చూసినప్పుడు నేనే జ్ఞాపకం వస్తా, అది తెలుగుదేశం పార్టీ సత్తా. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, ఉద్యోగాల్లో బాగా రాణించాలంటే మంచి చదువు రావాలి మీకు. తిరుపతిలో ఐఐటి తెచ్చాను, తిరుపతిలో ఐసీఆర్ తెచ్చాను రాయలసీమ కోసరం, అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చాం, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ, IIIT తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా, ఒక్క ఫ్యాక్టరీ రాకుండా, ఒక్క తమ్ముడికి ఉద్యోగం ఇవ్వకుండా ఇటీవల ఆల్ ఇండియా లెవెల్లో మనం చూస్తే నిరుద్యోగంలో 24% ఆంధ్రా వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళ పిల్లలే ఉన్నారు, లాస్ట్లో మనం ఉన్నాం. నేను అడుగుతున్నా మీకు రోషం లేదా? FDIలు ఎక్కడికో వెళ్ళిపోయాం. మళ్ళీ యువతకు పిలిపిస్తున్నా తమిళ్ళు, 90 రోజులు 3 నెలలు సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టుకోండి, ఊరూరు తిరగండి, ప్రజా చైతన్యం తెండి, మీ భవిష్యత్తు నా గ్యారంటీ. సిద్ధమా మీరు? సిద్ధమైతే గట్టిగా చేపట్టుకుని చెప్పండి. వస్తా, సైకో పోతేనే ఇవన్నీ అవుతాయి, అది కూడా వస్తా, ఐటీ కూడా వద్దాం తమ్ముళ్ళు. ఇదే కాకుండా
నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లు రాయలసీమలో ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలి. రాయలసీమకు నీళ్లు, యువతకు ఉద్యోగాలు, పిల్లలకు చదువు, ఇక్కడ మౌలిక సదుపాయాలు, ఇది వస్తే రాయలసీమ రత్నాలసీమ రాయలసీమ వాసులకి స్వర్ణయుగం. అదే నా ధ్యేయం అని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. దీనికి సహకరిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ బిడ్డల ఉద్యోగం కోసం నాతో నడుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుస్తామంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇదే కాకుండా నా ఆలోచన అందరికీ న్యాయం చేయాలి. ఏ ఒక్క వర్గానికే కాదు, ఒక కులానికే కాదు, ఒక ప్రాంతానికే కాదు, నేను అందరి వాడిని, ఏ ఒక్క వ్యక్తి వాడిని కాదు. అదే నా ప్రత్యేకత. నా జీవితం తెలుగు జాతికి అంకితం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఇక్కడంతా కూడా నంద్యాల పార్లమెంటు రెడ్లు ఉన్నారు, వెనుకబడిన వర్గాలు ఉన్నారు, మైనారిటీ సోదరులు ఉన్నారు, ఇంకో పక్క ఎస్సీలు ఉన్నారు. నేను అడుగుతున్నా మొట్టమొదటిసారిగా రెడ్లని, మీకు న్యాయం జరిగిందా ఈ ప్రభుత్వంలో? ఏమైనా ఒరగబెట్టారా? 7 మందికి 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, దోపిడీ దొంగల వీళ్ళు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా ఏ కులంలో పుట్టినా బాగుపడ్డాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేనుంటే హార్టికల్చర్ వచ్చేది, నేనుంటే ఉద్యోగాలు వచ్చేటివి, నేనుంటే పరిశ్రమలు పెట్టేవాళ్ళు. అవి జరుగుంటే రెడ్లు బాగుపడేవాళ్ళు, బీసీలు బాగుపడేవాళ్ళు, అన్ని వర్గాలు బాగుపడేటివి, అన్ని వర్గాలు నాశనం అయిపోయినాయనా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెనుకబడిన వర్గాల కోసం సంవత్సరానికి 15 వేల కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 75 వేల కోట్లు ఖర్చు పెడతా అన్నాడు. పెట్టాడా? ఒక్క రూపాయి ఎవరికైనా ఇచ్చాడా? సప్లాన్ ఉందా? ఎక్కడన్నా పనిముట్లు ఇచ్చాడా? మీకు రుణాలు ఇచ్చాడా? మీ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ మీద దాడులు చేశాడు, కానీ ఈరోజు నిద్ర లేస్తే మాట్లాడుతున్న సామాజిక న్యాయం అంట, యాత్రలు అంట. నీ యాత్రలు వెలివెలవినాయి, నీది సామాజిక న్యాయం కాదు, మోసానికి యాత్ర. అలాంటి మోసపోయే వాళ్ళు ఎవరు లేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. 17,000 మంది స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలు రిజర్వేషన్లు పోగొట్టిన వ్యక్తి ఇతనేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 30 పథకాలు బీసీలకి రాకుండా రద్దు చేశాడు, బీసీ కార్పొరేషన్ ఇచ్చేశాడు ఇసుక. ఏం తమ్ముళ్ళు ఇసుక దొరుకుతా ఉందా మీకు? మేము అడుగుతున్నా, ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే 15 ఏళ్ల బాలుడు అమర్నాథ్ గౌడు, వాడ అక్కని అవమానం చేస్తా ఉంటే, నా అక్కను అవమానం చేసి అడిగితే పెట్రోల్ బేసి తగలబెట్టారంటే ఈయన బీసీలకు న్యాయం చేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ప్రొద్దుటూరులో అవినీతి చేస్తే నందం వెంకట సుబ్బయ్య తిరుగుబాటు చేశాడు, ప్రజల కోసం నిలిచాడు, చంపేశారు, కేసు కూడా లేదు. ఆ కుటుంబాన్ని నేను ఆదుకున్న, 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఎక్కడికక్కడ మాట్లాడుతున్నాడు, డ్రైవర్లందరినీ కూడా కనీసం ఎస్సీలను కూడా నాశనం చేశాడు. ఒక డ్రైవర్ని కండ కావరంతో ఒక ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ ఇస్తే అలాంటి దుర్మార్గుడికి ఊరేగింపు చేశారంటే వీళ్ళు మనుషులా? నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇక్కడే మీ ఊర్లో మనం చూసాం, ఏదైతే నంద్యాల్లో అబ్దుల్ సలాం జ్ఞాపకంగా మర్చిపోయారా మీరంతా? ఆయన, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ఈ వేధింపులు తట్టుకోలేక కడాన రైల్వే ట్రాక్ మీద కిందన పడి
బలవంతపు మరణం చేసుకున్నారంటే ఈయన మైనారిటీలకు హితమా అని అడుగుతున్నా, న్యాయం చేస్తానని అడుగుతున్నా, వచ్చి పలామరించాడా అని అడుగుతున్నా. ఇలాంటివి మనం చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలు జరిగాయి. ఎవరి ఆస్తులకు కానీ ఎవరి ప్రాణాలకు కానీ రక్షణ లేని పరిస్థితి వచ్చింది. ఆ రోజుట్లోనే దళితులకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. భూములు కొనిచ్చాం, 27 స్కీములు తీసుకొచ్చాం, మైనార్టీలకు 10 స్కీములు తీసుకొచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, కానుకలు ఇచ్చాం. ఈరోజు ఇంకొక పక్క చూస్తే ఎస్సీల్లో కూడా ఏబిసిడి కేటగరైజేషన్ తీసుకొచ్చి మాలా మాదిగలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 25 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా కేటగరైజేషన్ సబబని వాళ్ళు కూడా సమర్థించే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి. సమాజంలో ఏ ఒక్క వ్యక్తికి అన్యాయం చేయకుండా అందరికీ న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా ఇంకో పక్క మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ, నిన్న ఈ రోజు మాట్లాడుతున్నారు. తమ్ముళ్ళు ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో గొడవ, అవునా? గొడవ అవునా కాదా? మీ ఇంట్లో గొడవ అయితే ఎవరు పరిష్కారం చేసుకోవాలా? మీరే కదా, మనకేం సంబంధం? నువ్వే కదా ఆ రోజు చెప్పావు నువ్వు జైల్లో ఉంటే. పాపం షర్మిల గారు ఏం చెప్పారు? జగనన్న బాణం, జగనన్న వదిలిన బాణం, రాష్ట్రం అంతా తిరిగింది. నేను పాదయాత్ర చేస్తే పాదయాత్ర కూడా చేసింది, పార్టీ కోసం పనిచేసింది తప్పట్లేదు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతా ఉంది ఆ బాణం? నేను ఒక విషయం అడుగుతున్నా మిమ్మల్ని, అన్న తమ్ముడు అనుబంధం ఎన్టీ రామారావు గారు సినిమాలు తీశారు, అవునా కాదా? భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి ఒకే చెల్లుంటే ఆ చెల్లికి ముందు పెళ్లి చేసి ఆ అమ్మాయి బాగుండాలని కోరుకుని అవసరమైతే ఆస్తి కూడా అమ్మాయికి ఇచ్చి నేను కష్టపడతా నా జీవితం కోసం ముందుకు పోతా, అవునా కాదా? ఇది మన సాంప్రదాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ అమ్మాయికి ఆస్తి మీరు గొడవ పడతారు, నేను వచ్చానని నా మీద పడతారు, నాకేం సంబంధం? మీరు చెప్పండి. అంటే ఎంత దుర్మార్గుడు అంటే కడాన వాళ్ళ నాన్న ఇక్కడే. ఎక్కడ తమ్ముడు? ఎక్కడ? ఇక్కడే చనిపోయాడు కదా నా ఫ్రెండు, నా స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి. 78, 81, 83 మేము ఇద్దరం కలిసే తిరిగాం. పాత రోజులు జ్ఞాపకుంటే మీకు అర్థమవుతాయి. మేమిద్దరం దగ్గర స్నేహితులం, రాజకీయ విరోధులం. 83 నుంచి నేను తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్ లో ఉండిపోయాడు. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆయన నమ్మిన వాడు వాళ్ళ తమ్ముడు వివేకానందరెడ్డి. లక్ష్మణుడు మారిగా ఉండేవాడు, రామ లక్ష్మణుడు మారిగా ఉండేవాళ్ళు. అన్నమాట జమజాటన వ్యక్తి వివేకానందరెడ్డి. ఏం తమ్ముళ్ళు అలాంటి వ్యక్తిని ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు? ఎన్ని డ్రామాలు ఆడారో చూశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నారాసుర రక్త చరిత్ర